నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు హుజూరాబాద్ ఉప ఎన్నికకు తొలి రోజు రెండు నామినేషన్లు 20 మందితో ప్రచార జాబితాను ప్రకటించిన అధికార తెరాస ఇవాల్టితో ముగియనున్న బండి ప్రజా సంగ్రామ యాత్ర హుస్నాబాద్ లో రోడ్ షో లక్ష మందితో భారీ బహిరంగ సభ నేడు విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించనున్న కాంగ్రెస్ అంతా కలిసి రావాలంటూ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ లబ్ధిదారులకు అందించే విధానంపై కలెక్టర్లదే నిర్ణయం మరో 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరిస్తాం సీఎం కేసీఆర్ వినతి మేరకు ఈ ఒక్కసారేనని కేంద్రం వెల్లడి పెట్టుబడి పెట్టేందుకు భారత్ అత్యంత అనుకూల దేశం అందిపుచ్చుకోవాలని దుబాయ్ ఎక్స్‌పోలో ప్రధాని పిలుపు సత్యం అహింస ఆయుధాలుగా భారతావనికి స్వేచ్ఛ మహాత్ముడి సేవలను స్మరించుకుంటున్న యావత్ దేశం తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతాపై పంజాబ్ విజయం రాణించిన సారథి రాహుల్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం